కరెక్ట్గా ఉన్నట్టుగా ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి వాళ్ళంతా తప్పు చేస్తున్నట్టుగా ఆ తప్పు జరగటానికి వీళ్ళే ఎక్కువ చేస్తారనేటువంటి భావం కల్పించడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి డెఫినెట్గా ప్రజల అభిప్రాయం ప్రకారం అనేక మంది చేత ఎన్నుకోబడి వాళ్ళు అనేక నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఆ కింది స్థాయి వార్డు మెంబర్ అయినా కావచ్చు, శాసనసభ్యుడైనా కావచ్చు. అధ్యక్ష, నేను చాలా తక్కువ టైం, ముఖ్యమంత్రి గారు గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష, ఇది రాష్ట్రానికి ఉపయోగపడేదే కదా, సజెషన్సే కదా, నేనేమి సో నేను చెప్పేమన్నా బాగాలేదని అంటే మంత్రి గారు చెప్తే నేను కూర్చుంటాను అధ్యక్ష, నాకేం అభ్యంతరం లేదు. అట్లాగే అధ్యక్ష, ఈ డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా ఫైన్, మనం లేఅవుట్ పర్మిషన్స్ కూడా ఈరోజు కలెక్టర్స్ చేతిలోనే పెడదాము, మున్సిపాలిటీకి సంబంధం లేకుండా లేకపోతే డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ లేకుండా కలెక్టర్స్కి ఇచ్చేస్తే మేలు జరుగుతున్నటువంటి భావం ఈ చట్టం ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. బహుశా ఇది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మున్సిపాలిటీ కౌన్సిల్ పర్మిషన్స్ ఇస్తేనే మీకు ఆయా వార్డులో ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం కూడా ప్రజాస్వామ్యంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి రైట్ ఫైన్, గతంలో కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది అధ్యక్ష, ఇప్పుడు కూడా ఉంది, దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అధ్యక్ష. ఆదాయ వనరులకు సంబంధించి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి మనం దాని ద్వారా కొత్త చట్టం ద్వారా అధ్యక్ష, వారు సభను మొత్తం టోటల్గా కూడా ఈ చట్టం మొత్తం కూడా ప్రజలకు వ్యతిరేకంగానో లేకపోతే అందరి హక్కులు మొత్తం ప్రభుత్వం కలెక్టర్ల చేతిలో పెడుతుందనో విధంగా తీసుకుపోతున్నారు, తప్పదు అధ్యక్ష. ఇంతకుముందు మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ గురించి కూడా మాట్లాడారు వారు. టౌన్ ప్లానింగ్ అనే పర్మిషన్స్, లేఅవుట్ పర్మిషన్స్ మున్సిపాలిటీ ఇవ్వదు అధ్యక్ష. గతంలో కూడా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది లేఅవుట్ పర్మిషను. చాలా వరకు కూడా అధ్యక్ష వారి కాన్స్టిట్యూన్స్లో కూడా అడగండి, గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ స్టాంప్ వేసి మొత్తం ఓపెన్ స్పేస్ లేకుండా 10 ఫీట్లు 15 ఫీట్లు రోడ్లు పెట్టి అమ్ముకున్నాడు మూలాన అస్తవ్యస్తంగా తయారైంది. మరీ ఎక్కువగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పక్కలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మరీ ఘోరంగా కూడా తయారైనవి. ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆదాయం మొత్తం నష్టపోతూ ఉన్నారు. ప్రైవేటు వాళ్ళు వేసే రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అవన్నీ కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులే రెకమెండ్ చేయడం మూలాన మళ్ళీ గవర్నమెంట్ ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అవన్నీ కూడా అస్తవ్యస్తం అవుతుంది. కనుక ఒక రెగ్యులేటర్, ఒక వ్యవస్థ సక్రమంగా ఉండడానికి ఒక డైరెక్టర్ హైదరాబాద్కు పోయే పని లేకుండా చాలా వరకు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు లోపలనే వస్తాయి. కనుక ఆ లేవర్స్ అన్ని కూడా డైరెక్ట్గా కలెక్టర్ లెవెల్లో దగ్గరలో ఉన్నట్లుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసుకొని పర్మిషన్ శాంక్షన్ చేసినట్లయితే, శాంక్షన్గా అథారిటీ కలెక్టర్కి ఉన్నట్లయితే రేపు అక్కడ ఏమైనా అక్రమాలు జరిగినప్పుడు వెంటనే చర్యలు చేపట్టడానికి కలెక్టర్ కూడా బాధ్యత ఉంటుంది. ఆ టౌన్ పట్టణం అనేది పట్టణంలాగా ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష, మా ప్రభుత్వ ఉద్దేశం. పట్టణం అంటే పేరుకు పట్టణమే అధ్యక్ష. గతంలో మున్సిపాలిటీ పక్కల విలీన గ్రామాలు కలిపితే 70 ఏళ్ళ పరిపాలనలో ఎన్నో గ్రామాలు కలిసినాయి. ఆ తర్వాత మాకు మున్సిపాలిటీలో వద్దు విలీనం వద్దు, మాకు గ్రామ పంచాయతీలు చేయండి అని చెప్పి మొరబెట్టుకున్నటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కనుక ఈరోజు రాను పట్టణ జనాభా 50% దగ్గర వస్తుంది అధ్యక్ష. మరి పట్టణ ప్రాంతాల్లో నివసించాలంటే ఒక క్రమబద్ధంగా ఉండాలి, పట్టణం పట్టణంలాగానే ఉండాలి. ఎన్నో చట్టాలు తెచ్చింది అధ్యక్ష, వారు చెప్తా ఉన్నారు. ఈరోజు తెచ్చింది చట్టం అధ్యక్ష, గతంలో జీవోలు వచ్చినాయి, సర్కులర్స్ వచ్చినాయి, కానీ అవన్నీ కూడా ఏమి అమలు కాలేదు. తప్పు చేసినా మళ్ళీ స్టేలు తీసుకురావడం, ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒకలాక వేరే పార్టీలు ఒకలాక చూడడానికి లేదు అధ్యక్ష. వారు చెప్పినట్లు అందరికీ ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.